మేము అంత కష్టపడంత ఒక ఎత్తు, ఒక 1 month బ్యాక్ నుంచి కష్టపడంత ఒక ఎత్తు వచ్చింది, 2 సంవత్సరాలు కష్టపడితే ఫలితం వచ్చింది. ఏ యూట్యూబర్ కైనా ఫస్ట్ సక్సెస్ అనేది ఇదే అనుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనవాడ క్రియేటింగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మీ ముందుకు ఎందుకు వచ్చినామంటే, మనకనేది గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకు వచ్చింది. దీనిలో ఒక పాస్వర్డ్ వస్తుంది. మనం ఈ పాస్వర్డ్ అనేది మనకు యూట్యూబ్లో అనేది ఎంట్రీ చేస్తే మనకు గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకు ఆన్ అయిపోతుంది. సో దానికోసం మేము వీడియో అనేది చూపిస్తాం. మేము ఇన్ని రోజులు కష్టపడ్డంతా దీని ఒక్కతో మాకు అనేది సంబరం అనిపించింది, ఒక్కరోజు రావడం వల్లనే. ఇది గూగుల్ యాడ్సెన్స్ పూర్తిగా ఇది లేని పూర్తి కాదు. ఈ పిన్ మనకు బాగా ఇంపార్టెంట్. అసలు దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికి కారణం ఏంటంటే మా దాని తమ్ముడు ఫస్ట్ ఆడు ఒక ఛానల్ తీసి ఒక అని పాప బర్త్డే అని అదొక వీడియో పెట్టిండు. దానివల్ల ఇక మేము ఫస్ట్ తర్వాత చిన్నపిల్లల వీడియోలు తీసి పెట్టినాం. వాళ్ళు స్కూల్ కోడు వాళ్ళకి ఇబ్బంది అయింది. మళ్ళీ మాకు కూడా కొంచెం గ్యాప్ వచ్చిందంటూ, ఈ పనికి ఆ పనికి అనే వరకు మాకు పర్ఫెక్ట్ అప్పుడు అనిపి టైం లేదు. అప్పుడు పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు ఎట్లంటే అందరం కలిసి కట్టిగా మంచిగా వీడియోలు తీస్తున్నాం. అంతకుముందు మేము కూడా వేరే ఛానల్లో వేసి ఉంటుంది. తర్వాత అంతా అన్నగిట్లా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసిన తర్వాత అప్పుడు ఇలా వచ్చి వీడియో వేసినాం. ఫస్ట్ వీడియో ఏంటంటే ఇట్లా అత్తారెడ్డి దారే స్పూఫ్ వేసినాం. అక్కడ నుంచి మాకు మంచి అనిపించింది. అక్కడ నుంచి అట్లా అట్లా టీమ్ ఫామ్ అయినాం. మధ్యలో కొన్ని రోజులు పండ్లు అక్కడ మధ్యలో ఆపేసినాం. ఇప్పుడు ఒక 1 month బ్యాక్ నుంచి ఏంటంటే మాకు టీం అనేది పర్ఫెక్ట్ ఫామ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు. ఇప్పటి నుంచి ఏంటంటే ఇట్లా మనము వీక్లీ 2 videos వస్తాయి మనవి. బుధవారంను అండ్ శనివారం సాయంత్రం 6:30కి వస్తాయి వీడియోలు డైలీ. ఇప్పటికైతే మిస్ చేస్తున్నాం. మేము అంత కష్టపడంత ఒక ఎత్తు, ఒక 1 month బ్యాక్ నుంచి కష్టపడంత ఒక ఎత్తు వచ్చింది, 2 సంవత్సరాలు కష్టపడితే ఫలితం వచ్చింది. ఏ యూట్యూబర్ కైనా ఫస్ట్ సక్సెస్ అనేది ఇదే అనుకోవాలి. ఫస్ట్ వాచ్ టైం పడుతుంది, తర్వాత సబ్స్క్రైబర్ ఫస్ట్ అయిపోతుంది, తర్వాత వాచ్ టైం పడ అంటే ఫస్ట్ సక్సెస్ అక్కడికి అయిపోతాయి, తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇట్లా వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది. నెక్స్ట్ సిల్వర్ బటన్ వస్తుంది. రంజిత్ అన్న కష్టం 12 దాకా రాత్రి మేల్కొని అట్లా ఇట్లా మస్తు మా 1 month అయితే బాగా కష్టపడ్డాం. దానికి తగ్గ ఫలితం మాకు ఏంటంటే యూట్యూబ్ అనేది ఉంది కానీ ఎక్విప్మెంట్ సరిగ్గా లేవు. ఇప్పుడు ఐఫోన్లోనే తీసుడు, ఐఫోన్లోనే ఎడిటింగ్ చేసుడు, మళ్ళీ ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం, అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనుకోవచ్చు టైం కుదరలేదు. మేము పనికొద్దు వీళ్ళు పనుకోడు అట్లా కుదరలేదు. వ్యవసాయం ఉన్నాయి కాబట్టి పనుకోవడం లేకుండా వీక్లీ 2 videos వచ్చేటైతే ప్రయత్నిస్తాం. 2 పక్కా కన్ఫర్మ్. ఇప్పటికైతే మిస్ చేయలే 1 month నుంచి. కానీ అప్పుడప్పుడు కొద్దిగా అటు ఇటు కొద్దిగా లేట్ అవుతున్నాయి, పెడుతున్నాం పెట్టకపోతున్నాం. అప్పుడప్పుడు కొద్దిగా ఫస్ట్ తీసిన చిన్న పిల్లలతో వీడియోలు, షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు టైం కుదురుతలేదు. ఇప్పుడు పొలాల టైం కాబట్టి ఇప్పుడు అందరు పొలాలు పోయి అటు ఇటు పనికి పోతారు. అటు పోకుండా అనేది ఇంత పని అయినా, ఆ పని చేసుకోకుండా అనేది ఈ పని చేసుకోకుండా, ఇప్పటి నుంచి అయితే వారానికి 2 రోజులు 2 videos అయితే కన్ఫర్మ్స్ అది తీస్తాం. ఇక ఒకటి ఏంటంటే బట్టే బస్ షో ఇక నా వాళ్ళని ఆగింది తీస్తాం. అది కూడా వైరల్ ఎపిసోడ్. నేనే 3-4 వీడియోలలో వస్తాను. నాకే చిన్న పని ఉండి వీలు కాలేదు. వస్తావు ఇప్పుడు ఎంట్రీ ఇస్తా. అసలు ఎక్కడ ఎట్లా అన్నా చాలా పండు. ఇంకొకటి ఏంటంటే సాంగ్ అనేది ఎట్లా అంటే అసలు అనుకోకుండా మొదలు పెట్టినాం. ఎప్పుడో చిన్న స్టోరీ రాయంగా చిన్న లైన్ వచ్చింది. ఆ లైన్ పాడినాం, రంజిత్ అన్న రాసుకున్నాడు, అది పెట్టాం. మళ్ళీ 1 month బ్యాక్ దాకా అన్న కథ ఎపిసోడ్ వేసింది మొత్తం. సాంగ్ ఏంది అని చెప్పి ఆ ట్యూన్ వాడు కూడా వేడు మంచిగా. తర్వాత సాంగ్ కొట్టించి ఒక 1 month కంటే ఎక్కువ అయింది. మాకు ఎట్లా అంటే ప్రొడ్యూసర్ లేక డబ్బుల విషయంలో బాగా ఇబ్బంది అయింది. దానివల్ల కొద్దిగా లేట్ అయింది. అయినా లైట్ తీసుకున్నాం. కానీ రంజిత్ ఏమైందంటే దాన్ని ఎట్లా వేసి ముందరికి పోవాలి తీయాలి ఎటన్నా ఎట్లయితే అట్లా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి ఆ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. వీడియో సాంగ్ రిలీజ్ చేసినందుకైతే ఆ డబ్బుల విషయాన్ని పక్కకి పెడితే కానీ ఫుల్ మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం తీసినందుకైతే 1 lakh దాటిపోయింది. ఇప్పుడు అట్లా మేము అనుకున్నాం 20-30 చాలు మేము అనుకున్నాం అన్నట్టు. వ్యూస్ అయితే ఇట్లా మంచిగా అనిపించింది. ఇట్టే మీరు సపోర్ట్ చేస్తుండ్రి. ఇంకా మంచి వీడియోస్ ఇస్తాం. ప్రతి ఒక్కటి మా లోపల ఉన్న టాలెంట్ అనేది బయట పెడతాం ఎప్పటికీ. దేని రూపం సాంగ్ రూపంలో కానీ, వీడియోస్ రూపంలో కానీ, దేని రూపంలో కానీ. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మీరు మేము ఎటువంటి కంటెంట్ వీడియోలు ఇస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా కామెంట్ చేయాలి. ఎందుకంటే నాచురాలిటీగా సంబంధించిన అవి ఉంటాయి. మిస్టేక్ ఉన్న కామెంట్ చేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ ఇంకోసారి చేయకుంటుంటారు అన్నట్టు. అయ్యో ఏమనుకుంటారు అనే విధంగా కాకుండా ఏ మిస్టేక్ ఉన్నా పర్లేదు కామెంట్ చేయాలి. అంటే మేము చేసేటప్పుడు మాకు అంత తొందరగా ఏం తెలియదు కదా, మేము ఏం తప్పు చేస్తున్నాం. మీరు కామెంట్ చేస్తే మాకు అలా మిస్టేక్ ఏర్పడి దాన్ని సరి చేసుకుంటాం. చూద్దాం బక్క చేసేది ఇప్పటి ఇంకా. ఇప్పుడైనా మాకు బూస్ట్ వచ్చింది దీని ద్వారా. ఇంకా బాగా బూస్ట్ వచ్చింది. ఇప్పటి నుంచి అయితే వీడియోలు పర్ఫెక్ట్ వస్తాయి. బూస్ట్ అంటే వేరే అనుకుంటారు అదే. గిసటోలు గిట్టే ఉంటుంది మనకు సుటోలు ఉండాలి వీడియోలలో మనకి ఏమైనా కొద్దిగా సంబరం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాగానే మనకు లక్షల లక్షలు పైసలు పడే అనుకోకర్రీ ఇంకా మనీ అనేది మన సేదలకు ఇంకొక రూపాయి రాలే యూట్యూబ్ పరంగా. మళ్ళీ అట్లా అంటూ ఏంటిదంటే మేము 2 సంవత్సరాలకి వెళ్ళి చెప్తున్నాం కదా అందరు ఎప్పటిలో డబ్బులు వస్తున్నాయని బయట అందరూ అంటున్నారు అనేది అంటారు. అసలు విషయం ఏంటిదంటే ఇప్పుడే ఇది వచ్చింది కదా, నెక్స్ట్ పేమెంట్ పడ్డప్పుడు కూడా మీకు చెప్తాం విషయం. అంటే అది ఇంకొకటి ఏంటంటే డబ్బులు అయితే ఏం రాలేవు, యూట్యూబ్ వాళ్ళకి మాత్రం తెలుస్తుంది దీని గురించి, అందరికి తెలియదు వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా మనీ అనేది స్టార్ట్ కాలేదు, రాలేవు ఫస్ట్ పేమెంట్ పడగానే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెడతాం. అట్లేం లేదు కానీ ఫస్ట్ పేమెంట్ పడగానే అన్ని ఇంప్రూవ్మెంట్ మనకి ఏం అవసరం అవన్నీ తీసుకున్న తర్వాత ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ మెయిన్ మనకు ప్లాట్ విషయమైనా మైకులైనా ఏవైనా అవన్నీ తీసుకున్న తర్వాత. ఫ్రెండ్స్ ఇది మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన పిన్ అనేది దాదాపు అందరికీ అయితే ఒక 1 month లోపు వస్తుంది, అది 10 days కావచ్చు 1 week కావచ్చు ఎంతనైనా కావచ్చు, మనకైతే ఒక 15 days లోపు వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇది అయితే ఓపెన్ చేసి ఇప్పుడు యూట్యూబ్లో ఎంట్రీ చేద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇటువంటి యూట్యూబ్ నుంచి వచ్చేవరకు సంబరం అనిపిస్తుంది. ఇప్పుడు అది తిప్పుదాం. యువర్ గూగుల్ యాడ్సెన్స్, దిస్ ఇస్ ద మన పిన్, దిస్ ఈస్ అవర్ ఛానల్ పిన్. యు నో ఐ నో ఎవ్రీథింగ్ బట్ యూ డోంట్ నో ఐ ఎవ్రీథింగ్ నో అని చెప్పి, ఓకే? అది ఇది మన గూగుల్ పిన్ అనేది, ఇది ఇప్పుడు మన యూట్యూబ్లో ఎంట్రీ చేస్తాం. ఇప్పుడే ఓపెన్ చేసిన ఇట్లా వచ్చింది చూడుర్రి. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒకటి ఆప్షన్ వచ్చింది, ఇంకో పిన్ను ఇక్కడ ఎంట్రీ చేయమని మనకు ఆప్షన్ ఇచ్చారు. ఈ పిన్ను ఎంట్రీ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్త కొద్దిగా ఎంట్రీ చేయాలి, ఎందుకంటే ఒకసారి రాగానే కూడా మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ ఈమెయిల్ పంపాలి, అవంతా బాగా రిస్క్ ఉంటుంది, మళ్ళీ ఏం చేసినా మనకు అర్థం కాదు. అదంతా ఎందుకు మనం సబ్మిట్ చేసేటప్పుడే 1-2 సార్లు చూసుకొని చేసుకుంటే బెటరు. సబ్మిట్ అయితే ఏత్తా ఎర్రర్ ఏం రావద్దని కోరుకుంటున్నా, మరి ఏమేద్దు. రెండు సంవత్సరాలు కష్టపడ్డాం కానీ 15 సెకండ్లో కూడా ఇది సక్సెస్ అయినందుకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు అయితే మాకు ఎట్లా సపోర్ట్ చేసారు అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క వీడియో మంచి వీడియోలు ఇస్తాం, మీకు ఎటువంటి వీడియో కావాలి కూడా కామెంట్ చేయరు, ఆ వీడియో కూడా తీస్తాం. ఏ వీడియో అయినా పర్లేదు, మన అందరూ టాలెంట్ రైటర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి న్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు ఇంకా పెరుగుతలేరు. సబ్స్క్రైబర్లు కూడా బాగా పెరగాలి, పెరుగుతారు మనల్ని పక్క. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.